అల్లు అర్జున్ గారు నంద్యాలకు వచ్చి నన్ను నాకు బెస్ట్ విషెస్ ఇవ్వడం అనేది నిజంగా మర్చిపోలేనటువంటి రోజు. ఎందుకంటే సాధారణంగా వారి సినిమా ఫీల్డ్లో ఇప్పుడు పుష్ప 2లో బిజీగా ఉంటున్న సమయంలో కూడా అదే పనిగా ఒక మిత్రుడి కోసం దగ్గర దగ్గరగా 300 కిలోమీటర్లు వన్ వే అంటే దగ్గర దగ్గర 600 కిలోమీటర్లు ట్రావెల్ చేసి కేవలం నాకు బెస్ట్ విషెస్ చెప్పడానికి రావడం అనేది నిజంగా మర్చిపోలేనటువంటి అంశం. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు కానీ కలిసినప్పుడు కానివ్వండి, ఎప్పుడు కూడా అర్జున్ కూడా సోషల్ సర్వీస్ గురించి ప్రజలకు ఏ రకంగా మంచి చేయొచ్చు, మనం తను స్వతహాగా సినిమాల్లో ఉన్నా సరే బయట ప్రపంచానికి మనం మంచి చేయాలి, మనం ఎదగడమే కాదు మనతో పాటు 10 మందిని పైకి తీసుకురావాలి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన మిత్రులందరూ కూడా మనలాగే ఉండాలి అని చెప్పేసి ఒక మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. దగ్గర దగ్గరగా 10-12 సంవత్సరాల నుంచి ఇద్దరం కూడా కలిసి తిరుగుతున్నాం, మంచి మిత్రులం. మరి ఏ రోజు ఉన్నా సరే ధైర్యం రాజకీయాల్లో ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి కూడా సలహాలు సూచనలు ఇస్తూ, మరి రాజకీయాల్లో లేకపోయినా సరే రాజకీయ అవగాహన ఉంది, ప్రజలకు ఏ రకంగా మంచి చేయగలుగుతామని చెప్పేసి దాని గురించి కూడా ఆలోచన ఉంది. మరి ఇలాంటి ఆలోచన గల వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు, మరి అందులో నా మిత్రుడు ఉండడం అనేది నిజంగా చాలా సంతోషకరం. చాలామంది మీరు చూశారు గతంలో కూడా 2019లో కూడా ట్వీట్ చేయడం, మరి ఈరోజు అప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి కూడా నాకు ఎక్కడో మనసుకి వెల్తీగా ఉంది, నేను ఖచ్చితంగా నంద్యాలకి రావాలి అని చెప్పేసి ఎంచుకోవడం. వాస్తవంగా అయితే నేను కూడా ఎందుకంటే తన బిజీ షెడ్యూల్లో తనకున్నటువంటి కమిట్మెంట్స్ వల్ల రాలేడులే అని చెప్పేసి నేను కూడా ఏ రోజు పర్స్యూ చేసేవాడిని కాదు, అయినా సరే గుర్తు పెట్టుకొని అదే పనిగా మిత్రుడి కోసం ఇంత దూరం రావడం అనేది తన వ్యక్తిత్వం ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది. మరి థ్యాంక్స్ అలాట్ బన్నీ. నిజంగా మేమందరం కూడా కూర్చున్నప్పుడు ఒకటే అనుకుంటాం, మిత్రులు అందరం కూడా ఏ ఫీల్డ్లో ఉన్నా సరే దాంట్లో బాగా చేయాలి, మంచి పేరు సాధించుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు తన ఫీల్డ్లో నేషనల్ అవార్డు సాధించేసి మన ఆంధ్ర రాష్ట్రానికే గర్వకారణమైనారు. మరి అదేవిధంగా మిగతా మిత్రులు అందరం కూడా ఎవరి ఎవరి రంగాలలో వాళ్ళు ఉన్నత స్థాయికి చేరాలి అని చెప్పేసి తను కోరుకుంటూ ఉంటాడు. మరి అదేవిధంగా మేము కూడా ఈరోజు రాజకీయాల్లో మా వంతు కృషి చేయడంతో పాటు మా వంతు మార్పుని తీసుకురావాలి అని చెప్పేసి ఈరోజు కృషి చేస్తున్నాం. సో దానికి మద్దతు ఇస్తున్నటువంటి అర్జున్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.